మిత్రులందరికీ చిన్న రిక్వెస్ట్, ఈ ఛానల్ రైట్ సైడ్ కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి దీనిపైన వచ్చే బెల్ ఐకాన్ కూడా మీరు యాక్టివేట్ చేసుకున్నట్టయితే నేను పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ అవ్వకుండా. వెల్కమ్ టు గౌట్ ఎంప్లాయ్ న్యూస్. 5 ఏళ్ళు పనిచేసే ప్రజాప్రతినిధులకు పాత పద్ధతిలో పెన్షన్ విధానాన్ని కొనసాగిస్తున్న ప్రభుత్వం 30 ఏళ్ల పాటు విధులు నిర్వహిస్తున్న వారికి సిపిఎస్ విధానం అమలు చేయడం ఎంతవరకు సమంజసమని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ నేతలు ప్రజమెత్తారు. ఆదివారం పెన్షన్ విద్రోహ దినాన్ని పాటిస్తూ ఆయా సంఘాల నేతలు జిల్లా కేంద్రంలోని తెలంగాణ తల్లికూడెల్లో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ సిపిఎస్ రద్దు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నప్పటికీ కేంద్రంపై నెట్టేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలైన ఐఆర్పిఆర్సి పదోన్నతుల ప్రక్రియకు అతిగతి లేకుండా పోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా సిపిఎస్ను రద్దు చేసి ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యుఎస్పిసి స్టీరింగ్ కమిటీ నేతలు ఏ వెంకట్, కె శ్రీనివాస్, శామ్యూల్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.